ఇంటికి వెళ్తున్నామంటే అసలు భలే ఎక్సైటింగ్ ఉంటుంది. అరే తక్క ఆ డ్రెస్ లలో చూసి చూసి చూస్తే భలే అనిపిస్తుంది, కొత్తగా ఉంది. నరేష్ అలా కిందికి వెళ్ళిపోయాడు. నరేష్ కోసమే ఒక మంచి మెసేజ్ మాత్రము నేను రికార్డ్ చేద్దామని. హలో ఎవ్రీవన్, మన బుట్టబొమ్మ డెలివరీ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. నేను ఈ డెలివరీ సిరీస్లో 3 వీడియోస్ షేర్ చేశాను ఆల్రెడీ. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, మీ అందరు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు బుట్టబొమ్మకైతే. అండ్ అలాగే మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది. గుడ్ మార్నింగ్, ఓపెన్ యర్ ఐస్. ఓపెన్ చేయి, ఐస్ ఓపెన్ చేయి. గుడ్ మార్నింగ్, ఇంటికి వెళ్తున్నాం ఇంకా లే, ఇంటికి వద్దా, ఇంటికి వెళ్తున్నాం అంటే అవుతుంది. So congratulations. Thank you. Enjoy. So security is going to check this, okay, to your white band, to the baby's band, okay? Mm-hmm. Headache, increased bleeding, foul odor, swelling, pus, drainage from the incision. After her umbilical cord falls off, you can give her a bath in her little bath. Okay. Hospital lo manani chusukodaniki entha mandi nurselu vachina, ee nurse matram naku chaala chaala special, endukante baby ki ela breast feed cheyali avanni naku teliyan techniques anni chepparu. Alage ikkada hospital lo lactation team ani untundi, vallu manaku train chestaru baby ki feed cheyadam, eppudu eppudu feed cheyadam, ela cheyadam avanni. Inka vache mundu konni doubts unte tane clear chesaru anamata. Ikkada baby ki umbilical cord ki pettina chinna clip remove chestunnaru vache mundu. Aa clip kuda oka మెమొరీలాగా పెట్టుకుంటారని మాకు తెలియదు, తనే చెప్పారనమాట. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఒకటి ఎల్లో కలర్ క్లిప్ లాగా కనిపిస్తుంది కదా, ఈ క్లిప్ వచ్చేసి బేబీ పుట్టగానే లెగ్కు వేస్తారనమాట. సెక్యూరిటీ కోసం మనకు బేబీని ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్కి వెళ్ళినా కానీ వెంటనే హాస్పిటల్లో అలారం వెళ్తుంది అందరికీ, అన్ని ఎమర్జెన్సీ ఆన్ అయిపోతాయి, లిఫ్ట్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో సెక్యూరిటీ కోసం అనమాట ఇది. ఇది కూడా వచ్చే ముందే రిమూవ్ చేశారు. She stays in your room at all times. Now she's your baby. You can leave us. Okay. So in this special time, you need to leave within the time period. You're right. Whenever you're ready to go, yeah. Well, ఇంటికి వెళ్తున్నామంటే అసలు భలే ఎక్సైటింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇదే రూమ్లో ఉండి ఉండి కొంచెం సఫోకేటెడ్ లాగా అనిపించింది. అక్కడ నరేష్ బేబీని రెడీ చేస్తున్నారు. సో డైపర్ చేంజ్ అంటేనే ఎక్కువ ఏడుస్తుంది, అది మాత్రం మాకు బాగా అర్థమైంది వితిన్ వన్ డేలోనే. ఇంకా నేను రెడీ అయిపోయా, పాపకు కూడా ఫస్ట్ డ్రెస్ తీసుకున్నాము ఇంటికి వచ్చేటప్పుడు ఉండాలని చెప్పేసి. సో ఈ డ్రెస్ వేయబోతున్నాను ఇప్పుడు. ఫైనల్కి ఇక్కడ ఒక కార్టు కూడా ఇచ్చారు, వెళ్ళేటప్పుడు లగేజ్ అంతా నేను కార్ట్లో తీసుకెళ్ళాలంట. ఇంకా నరేష్ ఏమో కార్ సీట్లో బేబీని పెట్టి తీసుకెళ్ళాలి. చూపిస్తాను మీకు బయట కూడా ఎలా ఉంటుంది, పార్కింగ్లో ఏమేమి చెక్ చేస్తారు అవన్నీ. అరే తక్క ఆ డ్రెస్ లలో చూసి చూసి చూస్తే భలే అనిపిస్తుంది, కొత్తగా ఉంది. 3 డ్రెస్ ఫైనల్ గా అంత సర్దేసుకున్నాం. ఇలా మనకు ఏదో షాపింగ్ వచ్చినట్టుగా షాపింగ్ కార్ట్ ఇచ్చారనమాట ఇక్కడ. అవి కూడా ఎక్స్ట్రా లగేజ్ అయిపోయింది, మేము సింపుల్ గా ఇలా వచ్చాము ఈ బ్యాగ్ లో అన్ని తీసుకొని ఇవన్నీ సర్దుకున్నాం. ఇందులో ఎందుకు అవన్నీ ఎక్స్ట్రా అయ్యాయంటే మా ఫ్రెండ్స్ పంపించిన బాక్సులు కానీ అలాంటివి ఉన్నాయి. సో నరేష్ రెడీ అయిపోతున్నారు, ఇప్పుడు కింద అక్కడ పార్కింగ్ చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళి కార్ తీసుకొచ్చి ఫస్ట్ కార్ సీట్ చెక్ చేయించాలి. కార్ సీట్ చెక్ చేయించిన తర్వాత అప్పుడు చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ లగేజ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కొంచెం లగేజ్ అయితే కార్లో పెట్టడానికి నరేష్ వెళ్ళారు. అండ్ అలాగే బేబీ కార్ సీట్ కూడా కార్లోనే ఉండింది, అది కూడా ఇప్పుడు తీసుకురావాలి. నరేష్ అలా కిందికి వెళ్ళిపోయాడు. నరేష్ కోసమే ఒక మంచి మెసేజ్ మాత్రము నేను రికార్డ్ చేద్దామని. 10 టైమ్స్ అలా స్టార్ట్ చేశాను, 10 టైమ్స్ అలాగే ఏడ్చుకుంటూనే ఉన్నాను ఇప్పుడు.
ఇంకా ఇది లాస్ట్ ట్రయల్. నేను ఇంక ఇది రాకపోతే రికార్డ్ కూడా చేయొద్దనుకున్నాను. చాలా ఎమోషనల్గా అయిపోతామేమో, మేము మదర్ అయిపోతే. నరేష్ అయితే నాకు డెలివరీ పెయిన్స్ అవన్నీ దగ్గర ఉండి చూశాడు కదా. ఆల్మోస్ట్ నాకు లేబర్ పెయిన్స్ అనేవి హాస్పిటల్కి వస్తే 26 అవర్సే, కానీ నాకు ఇంట్లో నుంచి మండే నుండే వచ్చాయి. అవన్నీ కొంచెం వస్తూ పోతూ ఉంటే అర్థం కాలేదు, కానీ హాస్పిటల్లో చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం నేను ఫస్ట్ టైం చూడడం, నా గురించి అలా చూడడం. అయితే నేను ఎమోషనల్ ఏం అవ్వలేదు అప్పటి వరకు, అంత లేబర్ పెయిన్ అంత భరించి. ఇంకా బేబీ సేఫ్గా రావాలి, ఇంపార్టెంట్ కాబట్టి నేను వాళ్ళు చెప్పగానే యా ఓకే చేయండి సీ సెక్షన్ అన్నాను. కానీ గెట్ రెడీ ఇన్ 1 మినిట్ అనగానే నరేష్ మాత్రం వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాను అని వెళ్ళి, అదే రూమ్లో నేను పక్క నాకు నార్మల్ ట్రై చేస్తున్న రూమ్లోనే హ్యాండ్ వాష్ చేసుకుంటానని వెళ్ళి ఏడ్చుకుంటూ ఉన్నాడు వెనక్కి తిరిగి. కానీ ఆ రోజు చూసినప్పుడైతే నాకు అనిపించింది ఎందుకు ఏడుస్తున్నాడు అని. అది నాకు మెమొరబుల్ మూమెంట్ అసలు. ఇట్లా ఇంత కష్టపడింది ఇట్లా అయింది అని చెప్పేసి అనుకున్నాడు అనుకుంటా. ఇంకా డెలివరీ టైంలో నాకు ఇంకా నరేష్ అంటే ఇట్లా రెస్పెక్ట్ పెరిగింది. ఉన్న 3 డేస్లోనే బేబీని ఎట్లా చూసుకుంటున్నానంటే అసలు ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. గంట గంటకు లేస్తున్నాడు, నైట్ నేను లేస్తుంటా కూడా వద్దు పడుకో అంటున్నాడు. అసలు చాలా డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తున్నాడు నరేష్. మేబీ ఈ టైంలో అలా అందరూ ఉంటారేమో, నాకు కూడా అలాగే ఉంది. ఇక్కడ నర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బేబీని కార్ సీట్లో ఎలా పెట్టాలి అని. బాన్ బేబీస్ని కార్ సీట్లో పెట్టడం మాకైతే అసలు ఐడియా లేదు, తనే క్లియర్గా చెప్తున్నారనమాట. ఎంతవరకు బెల్ట్ టైట్గా వేయాలి, ఎంతవరకు సేఫ్ అనేది. ఇలా ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా వాళ్ళతో కొంచెం అన్నీ తెలుసుకున్నాము. సన్బాత్ అవుతుంది నువ్వు కార్ సీట్ సెట్ చేయడం కన్నా ఎక్కువ. నేనేంటో ఇక్కడ స్ట్రాలర్ పట్టుకొని ఇలా షాపింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నట్టుగా ఉంది. షాపింగ్? నువ్వు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు తెలుసా ఇక్కడికి నొప్పులతో? అవన్నీ ఇప్పుడు గుర్తుండవు. ఒకసారి అన్ని వీడియోస్ వెనక్కి వెళ్ళి చూడ తెలుస్తుంది. బేబీని చూసాక ఏం గుర్తుండదు. ఇక్కడ చెక్అవుట్ అయ్యే ముందు సెక్యూరిటీ గార్డ్ మనకు చెక్ చేస్తారనమాట. బేబీకి మదర్కి ఫాదర్కి ఒక ట్యాగ్ ఉంటుంది, అవన్నీ సేమ్ ఉంటే ఇంకా అప్రూవ్డ్ అని చెప్పేసి ఒకటి స్టిక్కర్ వేస్తారు కార్ సీట్కి. అది మనకు మెయిన్ డోర్ దగ్గర మళ్ళీ ఒకసారి చెక్ చేసి మనల్ని పంపిస్తారు. ఎలా ఉంది ఇంకొక కొత్త న్యూ రెస్పాన్సిబిలిటీ? నరేష్కి ఇంకొక కొత్త రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇంకెక్కడికి వెళ్ళినా కార్ సీట్ నాకు ఉంటుంది. నీకు ఇంకొకటి ఏంటంటే కార్ సీట్ ఎక్కువ క్యారీ చేయాలి. థ్యాంక్ యూ. చెక్అవుట్ అయ్యాక బేబీ నేను వెయిటింగ్ హాల్లోనే ఇలా వెయిట్ చేస్తున్నాము. నరేష్ అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళారు. బయట చాలా చల్లగా ఉంది. బేబీ నేను వామ్గా ఉండాలి కదా, ముందే తను కార్ సీట్కి వచ్చినప్పుడే కార్ అయితే ఆన్ చేసి వచ్చారు. అండ్ అలాగే మా బేబీ కోసం స్పెషల్గా మేము రిమోట్ స్టార్ట్ ఆప్షన్ ఉన్న కారే ముందే తీసుకున్నాము. ఇప్పుడైతే చాలా చాలా యూజ్ అవుతుంది వింటర్ బేబీ కాబట్టి. ఫైనల్గా బేబీ ఆన్ బోర్డ్. ఇది లోపల నుంచి పెడతామనుకుంటాను. మర్చిపోయావా? కొత్త కార్, కొత్త బేబీ కార్ నీకోసమే బేబీ. కరెక్టేనా? నువ్వు చల్లి ఎక్కువ వస్తుంది చెవులలోకి వెళ్ళిపోతుంది. చెప్పు. ఊహూ, ఫైనల్గా వెల్కమ్ మదర్. నాకు కాదు బేబీకి చెప్పాలి. బేబీకి వచ్చి బేబీ ఆన్ బోర్డ్ ఈ స్టిక్ చేయాలి. ఇంకా నాది ఫ్రంట్ సీట్ మర్చిపోలేమో నేను. ఇంకా ఫైనల్గా ఇలా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. నాకు ఫస్ట్ సర్జరీ అయ్యి నన్ను తీసుకొచ్చినప్పుడైతే నా సిచ్యువేషన్ చూసి నరేష్ ఒక్కటి అన్నాడు. ఏంటంటే బేబీని ఓకే సింపుల్గా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, ఈమెంట్ ఇలా అయిపోయింది, ఇంత టైర్డ్ అయిపోయింది దివ్య, అసలు ఎలా కోలుకుంటుందో 6-7 మంత్స్ పడుతుందేమో అనుకున్నాడట. అసలు నాకు కూడా ఏం గుర్తులేదు, మేబీ అలా సర్జరీలో అనస్థేషియా అవన్నీ ఇచ్చిన తర్వాత అలా అవుతారేమో. మళ్ళీ ఫ్లూయిడ్స్ అన్నీ ఎక్కించిన తర్వాత బాగా ఫేస్ కానీ లెగ్స్ అవన్నీ మొత్తం వాటర్తో మరీ ఇట్లా దారుణంగా కనిపిస్తాం కదా ఆ సిచ్యువేషన్లో.
దట్ 1.5 డే బిఫోర్ నుండి నేను పెయిన్స్ 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 అని ఇంకా దగ్గర ఉండి చూశాడు కదా, భయపడిపోయాడు. కానీ విత్ ఇన్ 1 డేలోనే రికవరీ అయిపోయాక అమ్మయ్య అనుకున్నాడంట. కానీ నాకు తెలుసు నాకు ఆ సిచ్యువేషన్ అలా అవుతూ ఉండే మాత్రము నరేష్ ఎలా ఫీల్ అవుతున్నాడో ఏంటో బయట కనిపించాడు. కానీ నేను చెప్పాడు కదా ఇంతకు ముందు అలా, సో అలా అయితే నాకు దొరికిపోయాడు. బాగా బ్రేక్ డౌన్ అయిపోయాడు ఇంకా సిచ్యువేషన్ చూసి. ఫైనల్ గా ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎట్లా అంటే బేబీ కూడా భలే సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్నప్పుడు ఇదే టైం కి అంటే ఎవ్రీ 4 అవర్స్ కి ఫీడింగ్ చేయడము ఇట్లా నిద్రపోవడము అలా ఉంది కదా. మేము ఆందివేలో ఉన్నప్పుడే ఇంకా లేస్తుందేమో ఏడుస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం, అస్సలు లేవట్లేదు. అంటే మా ఇద్దరులాగే తనకు కూడా జర్నీ అంటే ఇష్టమేమో మేబీ ఫస్ట్ డేనే తెలిసిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మెయిన్ గా మా ఫ్రెండ్ వాళ్ళు ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టారు. ఇంకా హాస్పిటల్కే పంపించారు, ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వరా, మొత్తం వాళ్ళే రెడీ చేసి ఇంట్లో ఆల్రెడీ పెట్టేశారంట. ఇంకా ఆందివేలో మా ఫ్రెండ్ చందన అని వాళ్ళ అమ్మ వచ్చారనమాట ఇండియా నుండి. ఇంకా నాకు శ్రీమంతంలో పెద్దగా పెద్ద ఆవిడ అంటే తనే ఆంటీ. ఇంకా ఇప్పుడు కూడా మాకు హారతి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో నేను తీసుకొని వెళ్ళి మధ్యలో పిక్ చేసుకున్న ఆంటీని, ఆంటీ మాకు హారతి అలా ఇచ్చిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా ఈరోజు అయితే మా బేబీకి వెల్కమ్ చెప్తాము. ఇంకా దాంతోపాటు నేను స్పెషల్గా ఏంటంటే మా బేబీకి వెళ్ళగానే వెల్కమింగ్గా నేను కొంచెం డెకరేట్ చేసి వచ్చానమాట. తన రూమ్ మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా, తన రూమ్లో కూడా కొన్ని చిన్నగా డెకరేట్ చేశాను పింక్ కలర్లో. డెలివరీకి ముందే నేను ఇల్లంతా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను బేబీకి వెల్కమ్ చెప్పడానికి బేబీ రూమ్లో. అండ్ అలాగే ఇల్లంతా బెలూన్స్తో డెకరేట్ చేసి ఇలా ముందే క్లిప్స్ తీసి పెట్టుకున్నాను బేబీ వచ్చాక వెల్కమ్ చెప్పడానికి. తను పెద్దగా అయ్యాక సర్ప్రైజ్ అయిపోలే ఏంటి మా మమ్మీ డాడీ ఎంత బాగా చేశారు నాకు. ఇల్లు వచ్చేసింది ఇలా. మేము ఇంటికి వచ్చేలోపే మా ఫ్రెండ్ చందన వాళ్ళ అమ్మ రెడీగా ఉన్నారు హారతి ఇవ్వడానికి. నేను రాగానే తన్ని అడుగుతున్నాను నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే తను కూడా 2 మంత్స్ బ్యాకే డెలివరీ అయింది. ప్రెగ్నెన్సీలో నా అపాయింట్మెంట్స్ గురించి కానీ లేదంటే డెలివరీ గురించి కానీ వచ్చిన డౌట్స్ అన్నీ ఎవ్రీ టైం తనే క్లియర్ చేసేది. యాక్చువల్గా ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ తనే క్యాప్చర్ చేస్తుందన్నమాట. ఇక్కడ వాళ్ళ అమ్మ నాకు హారతి ఇస్తున్నారు, నేను శ్రీమంతం చేసుకున్నాను కదా అప్పుడు కూడా పెద్దవాళ్ళు అంటే నాకు తనే. తనైతే నాకు అమ్మ అత్తమ్మ లేని లోటు అయితే తీర్చారు. ఇలా ఆంటీ హారతి ఇచ్చాక నరేష్ కూడా ఇంకో హారతి ఇచ్చి నన్ను హ్యాపీగా ఇంట్లోకి అయితే వెల్కమ్ చెప్పారు నన్ను బేబీని. వెల్కమ్ అవుతుంది కళ్ళు తెలిసింది అబ్బా కరెక్ట్ టైంకి ఇట్లా ఏం చేయాలో చేస్తుంది. కొద్దిసేపు అయ్యాక మేము తిని నీకు ఫీడ్ చేసి అప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం లే కాళ్ళు అచ్చులు అవి చేతులు అవి తీస్తే సకాలంటే నేను రోజు మీరు ఏ రోజు ఏంటి అదే ఏమన్నా సంబంధం ఉందేమో మాకు మీకు, ఎందుకంటే శ్రీమంతంలో మీరే మెయిన్ ఇప్పుడు మీరే. మొన్న ఎవరో అడుగుతున్నారు మా అమ్మని, ఎవరు అక్క నువ్వు నువ్వేనా శ్రీమంతానికి వెళ్ళావా యుఎస్? నన్నేమడిగారు తెలుసా
మీ అమ్మ భలే ఉంది, సన్నగా యాక్టివ్గా నన్ను అడిగారు. అంటే ఒక్క దగ్గర కనిపిస్తే మీరు అందరు డిసైడ్ అయిపోతారా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ శ్రీమంతమా అని మా అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. మా దివ్యా శ్రీమంతం వెళ్ళావు కదండి, వెళ్ళా అంటే అది నేను చూశాను అంటే మా తిరుపతిలో ఉంటుంది మా కజిన్ ఒక అమ్మ రిలేటివ్ చెప్తాను నేను చూశాను వీడియో చూశాను అక్కడ నువ్వు కనపడ్డావు అప్పుడు మాకు షాక్ వేసింది. అలా ఇంటికి రాగానే ఆంటీ అండ్ మా ఫ్రెండ్ ఉండేసరికి సేమ్ నాకు ఇంట్లో అత్తయ్య గానీ అమ్మ గాని ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యానో చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళు ఇలా వెల్కమ్ చెప్పి హ్యాపీగా మాతో 1 or 2 hours అలా ఇంట్లోనే టైం స్పెండ్ చేశారు. నేను కూడా బాత్ చేస్తే ఇంట్లో ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే బాత్ చేసి అయితే వచ్చేసాను. బేబీ కూడా చేపిస్తామన్నారు కానీ ఇంకా ఫస్ట్ డేనే ఎందుకని చెప్పేసి జస్ట్ నార్మల్గా తుడిచాము వాటర్తో. ఆంటీ వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఉండి మంచిగా అన్ని జాగ్రత్తలు చెప్పారు. పద బేబీ ఇప్పుడు నీ రూమ్ ఎలా అరేంజ్ చేస్తాను, నీ బట్టలు ఎలా సర్దాను, నిద్రలోనే స్మైల్ చేస్తుంది అవన్నీ చూపిస్తాను పదండి. మీరందరూ ఆల్రెడీ మా బేబీ రూమ్ ఎలా చేశానో ఎలా ఆర్గనైజ్ చేశానో చూసేశారు కదా. సో ఇప్పుడైతే బయట ఇలా డోర్కి నేను చిన్నగా స్టార్స్ పెట్టేసి బేబీ గర్ల్ బెలూన్ అయితే పెట్టాను. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. చూడు బేబీ, నీ క్రిబ్ మళ్ళీ మళ్ళీ డెకరేట్ చేశాను బెలూన్స్తో. ఇవన్నీ హలో బేబీ అని హ్యాంగ్ చేసి అన్ని. ఇక్కడ నీకు ఒక డ్రెస్ కూడా పెట్టాను, భలే క్యూట్ ఉంది చూడు, ఎంత బాగుందో. ఇది నీకు ఫస్ట్ టాయ్ ఇంటికి రాగానే చూడు చూడు చూడు. చాలా మంది అడిగారు కూడా నన్ను, ఏంటి బేబీని అప్పుడే సపరేట్ పడుకోబెడతారా అని. అస్సలు పడుకోబెట్టాము, మాతోనే ఉంటుంది. ఇల్లంతా అక్కడక్కడ ఒక దగ్గర క్రిబ్ ఒక దగ్గర స్వింగ్ అలాంటివన్నీ అరేంజ్ చేసాము. ఈ రూమ్లో అయితే ఇలా క్రిబ్తో పాటు బట్టలు అన్ని పెట్టామన్నమాట, అన్ని ఒక దగ్గర ఉంటాయని. దీనిపైన బేబీ ఫుడ్ స్టెప్ ఇలా పెట్టగానే కిందికి మనకు ఒకటి ప్రింట్ లాగా పడుతుంది, చాలా సింపుల్. సో ఇవైనా కనీసం చేసి పెడదామని చెప్పేసి పింక్ కలర్లో ఈ ప్యాడ్ తీసుకొని పెట్టాను. ఇది ఓపెన్ చేస్తావా, ఇక్కడ చేసి పెడదాం మనం, ఆ ఫ్రేమ్లో పెట్టొచ్చు. అయిపోయింది, భలే ఉంది క్యూటీగా. సో ఈ విధంగా అయితే మా బేబీకి వెల్కమ్ చెప్పాము. అనుకున్నట్టుగానే హ్యాపీ హ్యాపీగా జరిగింది. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాము. పేరెంట్స్ లేరు కదా ఈ రోజు నుండి, ఇంకా ఇంట్లో చాలా బిజీ అయిపోతామేమో. అందుకే ముందే ఎవ్రీథింగ్ అన్నీ ప్లాన్ చేసుకొని చాలా ప్లాన్గా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకున్నాము. మాకు అయితే ట్రెడిషనల్గా 11 డేస్కి బేబీకి పురుడు ఉంటుంది. సో పురుడు ఎలా చేయబోతున్నాము, ఇద్దరికి చేయడం పాసిబుల్ అవుతుందా, అవన్నీ ఎలా అవుతున్నాయో మాకే తెలీదు. చూద్దాం ఎలా జరుగుతాయో. ఒకవేళ సెలబ్రేట్ చేస్తే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నుండి మన వ్లాగ్స్ అసలు మిస్ కావద్దు. మన క్యూటీ పాప బుట్టబొమ్మ కూడా వ్లాగ్స్లో వస్తూ ఉంటుంది. తనకి ఎలా సెలబ్రేట్ చేయబోతున్నాము, ఏ విధంగా మేనేజ్ చేస్తాము పేరెంట్స్ లేకుండా, అవన్నీ ఫ్యూచర్లో వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్ టు కోయిలమ్మ వ్లాగ్స్. బాయ్ బాయ్.